బాహుబలి లాంటి సంచలన విజయం తరువాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ లాంటి మాస్ హీరోలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం త్రిబులర్. సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే 2 భారీ షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం రామోజీ ఫిలిం సిటీలో 3వ షెడ్యూల్ జరుపుకుంటోంది. మొదటి షెడ్యూల్లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ పై భారీ పోరాట సన్నివేశాలు తెరకెక్కించారు. సుమారు 250 కెమెరాలతో ఈ సన్నివేశాన్ని అద్భుతంగా తెరకెక్కించారట. అయితే 2వ షెడ్యూల్లో మాత్రం కేవలం రామ్ చరణ్ మీదనే తెరకెక్కించారట. ఇప్పటికీ హీరోయిన్లు ఖరారు కాని ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించి రోజుకో వార్త అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. మరో వారం రోజుల్లో త్రిబులర్ కి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించబోతున్నారు రాజమౌళి. మార్చి 27 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ ను విడుదల చేయబోతున్నారట. బ్రిటిష్ కాలం నాటి పోలీస్ ఎలా ఉండేవాడో సరిగ్గా రామ్ చరణ్ అదే లుక్ లో కనిపించబోతున్నాడట. ఇదే మెగా అభిమానులకు పండుగ లాంటి వార్తని చెప్పొచ్చు. అంతేకాకుండా ఏప్రిల్ నెలాఖరిలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ కూడా విడుదల చేయబోతున్నారట. ఒకేసారి మెగా అభిమానులు మరియు నందమూరి అభిమానులకు కిక్కిచ్చే న్యూస్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. ఇందులో ఎన్టీఆర్ లుక్ సరికొత్తగా ఉండబోతుందట. భారీ శరీరంతో ఈ సినిమాలో కనిపించబోతున్నారు ఎన్టీఆర్. ఇక రామ్ చరణ్ లుక్ మాత్రం ఇందులో మామూలుగానే ఉండబోతుందని సమాచారం. దేశభక్తి కలిగిన పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో ఇందులో రామ్ చరణ్ కనిపించబోతున్నారు. ఇందులో రామ్ చరణ్ పేరు రామరాజుగా తెలుస్తోంది. త్రిబులర్ మూవీలో ఎన్టీఆర్ పాత్ర 2 వైవిధ్యమైన షేడ్స్ ను కలిగి ఉంటుందట. ఒక లుక్ లో ఇప్పటికే 2 షెడ్యూళ్లను పూర్తి చేసుకోగా 3వ షెడ్యూల్ కోసం ఇంకాస్త బాడీ పెంచే పనిలో ఉన్నాడట తారక్. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో ఎన్టీఆర్ సాధారణంగా, ఇంకొన్ని సన్నివేశాల్లో కండలు తిరిగిన దేహంతో ఉంటారట. అందుకోసం తారక్ తన బాడీ మేకవర్ చేసే పనిలో ఉన్నారట. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లను రాజమౌళి మరో కోణంలో చూపించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు సినిమా న్యూస్ కోసం మన అఫీషియల్ వెబ్సైట్ tollywood9.com కి వెళ్ళండి. ఎప్పటికప్పుడు తెలుగు సినిమా అప్డేట్స్ ను తెలుసుకోండి. అన్ని రకాల సినిమా వార్తలు ఇక్కడ దొరుకును. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.